భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండో రోజు భేటీ అయ్యారు. మహాబలిపురంలో నిన్న చర్చలు జరిపిన వీరిద్దరూ ఇవాళ కోవలంలో సమావేశమయ్యారు. తాజ్ ఫిషర్ మ్యాన్స్ కోవ్ హోటల్కు చేరుకున్న జిన్పింగ్కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం బ్యాటరీ కారులో ప్రయాణించి మీటింగ్ హాల్కు చేరుకున్నారు. నిర్దిష్ట ఎజెండా, అధికార లాంఛనాలు లేకుండా మోదీ జిన్పింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ భేటీ అనంతరం ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరుగుతాయి. శిఖరాగ్ర సదస్సు తర్వాత రెండు దేశాల అధికారులు విడివిడిగా ప్రకటనలు విడుదల చేయనున్నారు. మహాబలిపురం బీచ్లో ప్రధాని మోదీ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీశారు. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ను వాడొద్దని పిలుపునిచ్చిన మోదీ ఇప్పుడు స్వయంగా వాటిని తీసి ప్రజలకు సందేశమిచ్చారు. బీచ్లో తాను కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను హోటల్ సిబ్బందికి ఇచ్చానని మోదీ ట్వీట్ చేశారు. పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తానే స్వయంగా స్వచ్ఛ భారత్ చేపట్టి మరోసారి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు మోదీ. మహాబలిపురం బీచ్లో చెత్త కనిపించడంతో స్వయంగా స్వచ్ఛ భారత్ చేపట్టారు. దాదాపు అరగంట పాటు మోదీ బీచ్ను శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం, మనమంతా ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందామని మోదీ ట్వీట్ చేశారు. Get off.
మనం చూస్తున్నాం మహాబలిపురం బీచ్లో ప్రధాని మోదీ మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఆ సందర్భంగా అక్కడ కనిపించిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీశారు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ను వాడొద్దని పిలుపునిచ్చిన మోదీ ఇప్పుడు స్వయంగా వాటిని తీసి ప్రజలకు సందేశమిచ్చారు. బీచ్లో తాను కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను హోటల్ సిబ్బందికి ఇచ్చారని మోదీ ట్వీట్ చేశారు. పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్కు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తానే స్వయంగా స్వచ్ఛ భారత్ చేపట్టి మరోసారి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు మోదీ. మహాబలిపురం బీచ్లో చెత్త కనిపించడంతో స్వయంగా స్వచ్ఛ భారత్ చేపట్టారు.